హలో బ్రో, మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే మీకు హృదయపూర్వక స్వాగతం. ఇవాళ పనసకాయ గింజలతో కూర చేసుకుందాం. ముందుగా పనస గింజలు సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టుకోండి. దీనివల్ల జిగురు తగ్గుతుంది. తర్వాత కుక్కర్లో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి 4 to 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ దించేయండి. బ్రో, మీరు ఎప్పుడైనా గమనించారా, ఎవరింట్లో చూసినా ఇలాంటి బాండిలో తరతరాలుగా వండుతూ ఉంటారు. దానిలో చేస్తేనే బాగా టేస్ట్గా వస్తుంది. కాబట్టి ఒక గుంట గరిటెతో ఆయిల్ వేసుకోండి ఇలాంటి బాండిలో. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, పొట్టు మినప్పప్పు వేసి అవి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోండి. తర్వాత ఆనియన్, మిర్చి వేసి సాల్ట్, పసుపు వేయండి. 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది పచ్చివాసన పోయాక ఉడికించిన పనసగింజలు ముక్కలుగా తరిగి వేసుకోండి. తర్వాత 1 స్పూన్ కారము, కొంచెం పొడి మసాలా అంటే గరం మసాలా వేసుకోండి, 1/2 స్పూన్ సాల్ట్. మీకు కర్రీ వెట్గా కావాలి అంటే కనుక కొంచెం వాటర్ పోసి 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇది ఇంచుమించు కొంచెం దగ్గరగా బంగాళదుంప కర్రీలాగా ఉంటుంది. పొడి మసాలా వేసి లాస్ట్కి కొత్తిమీర వేసుకోండి. అంతే, సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఛానల్లో చాలా వరకు సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకునే మాత్రమే చూపిస్తానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు.